కానీ ఈరోజు రఘురామకృష్ణరాజు గెలుపు గెలిపే కాదు. ఎందుకంటే గతంలో ఆయన నియోజకవర్గ రావడానికి ఇబ్బంది పడేవాడు, ఎందుకంటే జనం యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి వాడికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది, ఇది కేవలం ఈవీఎంలు మేనేజ్ చేశారనేది మీ మీద వస్తున్న ఎలిగేషన్. అది నా మీద కాదు, అందరి మీద వచ్చింది. అంటే ఎస్పెషల్లీ ఉండి నియోజకవర్గం గురించి మాట్లాడదాం, ఎందుకంటే మీరు అక్కడ అంటే నిజంగా మరి దానికి మీరు ఏం కౌంటర్ ఇస్తారు? మరి మేము వెయిట్ చేస్తున్నాం. కౌంటర్ ఏమీ లేదు, అది అదొక బుద్ధి లేనివాడి ఒక పనికి మాలినోడు ఇచ్చిన పనికి మాలిన స్టేట్మెంట్ అది. సో దాని గురించి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఉండే కాదు, నేను కనీసం ఇవాళ కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల్లో కనీసం ఒక 20 జిల్లాల్లో ఎక్కడ పోటీ చేసినా అదే మెజార్టీ వచ్చేది. ఓకే, స్వగ్రామం అక్కడ ఉండబట్టి నేను అది ప్రిఫర్ చేసుకోవటం జరిగింది తప్ప, నేను మొన్న ఎంపీగా కడప ఇమ్మని అడిగా, విజయనగరం ఇమ్మన్నా, ఎంపీ అయితే ఎక్కడిచ్చినా వెళ్ళిపోతానని చెప్పా. ఎక్కడేసినా నెగ్గుండేవాడిని. సో అందుచేత నేను ఉండే కాదు, నా నియోజకవర్గం కాదు, ఎక్కడ పోటీ చేసినా నెగ్గుండేవాడిని. ఇదే టాక్ వచ్చేది. ఉండిలో కాకుండా కడప ఎంపీగా ఎలా నెగ్గాడు, కడపలో ఎందుకు వేస్తారు ఓట్లు, ఈవీఎంఐ అనేవారు అప్పుడు కూడా. సో బాలకృష్ణ గారి మీద అలాగే వచ్చింది, ఎందుకంటే హిందూపురంలో ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక వార్డులో 1100 ఓటు, అంటే 1100 ఓట్లుంటే ఆ ఓటు అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ లేదా సంథింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే ఓటు పడ్డది. అంటే వాళ్ళింట్లో ఫ్యామిలీ కూడా వాళ్ళకి ఓటు వేయలేదా, ఇది కేవలం ఈవీఎంలు మేనేజ్ చేశారనేది కూడా వచ్చింది. చాలా చోట్ల లేరు, చాలా చోట్ల ఆ ఇంట్లో వాళ్ళు అతను ఓటు వేయాలని గ్యారంటీ ఏమి లేదు. మొగుడు ఓటు అయిన పిల్లలు బోలు మంది ఉంటారు, పిల్లం పోటీ చేస్తే ఈయన ఓటు అయిన మొగుళ్ళు ఉంటారు. సంచేత ఇంట్లో ఉన్న వాళ ఆ ఒకటి ఆడోటు కూడా ఆడేసుకోలేదా అంటే మనం ఆలోచించాలి తప్ప, ఒక్కోటి వచ్చినప్పుడు ఆలోచించాల్సిన చాలా చోట్ల జరిగినాయి అలా. ఇప్పుడు నాకు మరి గతంలో వైఎస్ఆర్సీపీకి విపరీతమైన మెజారిటీ వచ్చిన చాలా ఊళ్ళలో అసలు ఉండి అనే నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 38,000 - 39,000 మెజారిటీ వస్తుంది హయ్యెస్ట్ గతంలో. మనం మీకు వచ్చింది భారీగా 1953 నుంచి 1952లోనూ ఆ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మరి ఇప్పుడు దాకా ఇప్పుడు అంత మెజారిటీ లేవు. అఫ్కోర్స్ పాపులేషన్ కూడా పెరుగుతుంది, వేరే విషయం. మరి ఇప్పుడు చాలా చోట్ల వచ్చింది పెద్ద మెజారిటీలు, అలాగే ఇక్కడ కూడా నాకు క్లోజ్ టు 58,000 వచ్చింది.